ఉద్యోగులు పెన్షనర్లు అందరికీ సూపర్ సెన్సేషనల్ న్యూస్. భారీగా పెరగనున్న పెన్షన్ అనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈపీఎఫ్ ద్వారా పెన్షన్ చెల్లిస్తారు. ఈపీఎఫ్కు నెల నెల 12% చెల్లించి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ పొందుతారు. ఈ నెలవారీ మొత్తాన్ని పెంచుకోవడం ద్వారా రిటైర్మెంట్ తర్వాత ప్రస్తుతం వస్తున్న పెన్షన్కు సుమారు 10 రెట్ల వరకు పెన్షన్ అదనంగా పొందే అవకాశం ఉంది. అది ఎలాగో ఇక్కడ చూద్దాం. ఇలాంటి రంగాల్లోని పెన్షనర్లకు చాలా తక్కువ పెన్షన్ లభిస్తోంది. 1000 రూపాయలకు కాస్త అటు ఇటుగా మాత్రమే పెన్షన్ లభిస్తోంది. ఉదాహరణకు ఏపీఎస్ఆర్టీసీలో గతంలో EPS 95 పథకంలో రిటైర్ అయిన ఉద్యోగులకు 1000 లేదా 2000 మాత్రమే పెన్షన్ లభిస్తోందని తెలుస్తోంది. ఈ అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ కొద్ది వారాల క్రితం ధర్నా నిర్వహించింది. దేశం మొత్తం మీద ఉన్న 75 లక్షల మంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షనర్లలో 35 లక్షల మందికి 1000 రూపాయలు, మరికొందరికి 1171 రూపాయలు, మరికొందరికి 1750 రూపాయల పెన్షన్ మాత్రమే లభిస్తోందని ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ సంఘం ప్రధాన కార్యదర్శి అతుల్ దిగే గతంలో తెలియజేశారు. అందుకే ఈపీఎఫ్ పెన్షనర్లకు నెలకు 7500 రూపాయల నుండి 9000 రూపాయల వరకు పెన్షన్ ఇవ్వాలని, డిఏ కూడా ఇవ్వాలని, GO 609 రద్దు చేయాలని, ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని వీరు సుదీర్ఘంగా ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈపీఎఫ్లో అందుబాటులో ఉన్న ఫార్ములా ప్రకారం నెలకు 10050 రూపాయల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉద్యోగి మూల వేతనం ప్లస్ డిఏలో 12% యజమాని నుండి అంతే మొత్తాన్ని ఈపీఎఫ్ఓకి జమ చేస్తారు. ఉద్యోగ వాటా నుండి 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్కు జమ చేస్తారు. గరిష్టంగా 15000 రూపాయల్లో 8.33% వరకే లెక్కిస్తారు. అంటే నెలకు 1250 మాత్రమే జమ అవుతుంది. ఇలా జమ చేసిన మొత్తాన్ని పెన్షన్ చెల్లింపులకు వాడతారు. ఈపీఎఫ్ పెన్షన్ లెక్కించడానికి ప్రస్తుతం వాడుతున్న ఫార్ములా సగటు జీతం ప్లస్ డిఏ ఇంటూ పెన్షనబుల్ సర్వీస్ బై 70. ఈ లెక్క ప్రకారం 15000 సగటు జీతం, 35 సంవత్సరాల సర్వీసును పరిగణలోనికి తీసుకుంటే అతనికి నెలకు వచ్చే ఈపీఎఫ్ పెన్షను 15000 రూపాయల జీతం ఇంటూ 35 సంవత్సరాలు బై 70 7500 రూపాయలు అవుతుంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం సగటు వేతన పరిమితిని 21000 రూపాయలకు పెంచి లెక్క కడితే 21000 × 35/70 = 10050 రూపాయలు పెన్షన్ అవుతుంది. అయితే 21000 లెక్కించి 10050 రూపాయలు పెన్షన్ పొందాలంటే నెలకు అతను ఈపీఎఫ్ఓకు గతంలోని 12% కంటే మరింత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 35 సంవత్సరాల కంటే సర్వీసు తగ్గితే ఈ మేరకు పెన్షన్ కూడా తగ్గిపోతుంది. అలాగే 58 సంవత్సరాల లోపు రిటైర్ అయితే రావాల్సిన పెన్షన్లో 4% తగ్గిపోతుంది. ధన్యవాదాలు.